అందరికీ కూడా నమస్కారం అండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అనే ఆలోచనతో మరి మీ మేనిఫెస్టో చెప్పిన దాని ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము. మా మేనిఫెస్టోనే బైబిల్, మాకు ఆ మేనిఫెస్టోలోనే ఖురాన్ అని చెప్పి నమ్మబలికి ఈరోజు అదే మేనిఫెస్టోలో అమరావతిని రాజధానిగా నే కంటిన్యూ చేస్తాము, దాన్ని అభివృద్ధి చేస్తాము. 33,000 ఎకరాలు ఏదైతే ఉందో అదంతా అదంతా కూడా మేము అభివృద్ధి చేస్తాము, మేము ఎక్కడా కూడా రాజీ పడము అని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మీ మేనిఫెస్టో మీ బైబుల్ అని చెప్పి అన్నారు, మీరు ఖురాన్ అని చెప్పి అన్నారు, భగవద్గీత అని చెప్పి అన్నారు. ఏమైందా మాటలు? ఇప్పుడు 232 రోజుల నుంచి ఈ ఆంధ్ర రాష్ట్ర కోసం, ఈ ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవం కోసం, ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 33,000 ఎకరాలు బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన రైతులు భూమినిస్తే దాన్ని ఎగతడిగా తీసుకుంటారా? వాళ్ళు 232 రోజుల నుంచి వాళ్ళు రోడ్డు మీద నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా వచ్చినా కూడా లెక్క చెయ్యకుండా భూమిచ్చి మాకీ బాధ ఏంటి, మాకీ ఏడుపు ఏంటి అని చెప్పి అలో లక్ష్మణ అని బాధపడతా ఉంటే గురించి ఆలోచించాల్సింది పోయి మీ పరిధిలో లేనప్పటికీ కూడా, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేనప్పటికీ కూడా సెక్షన్లు కూడా తీసి పక్కన పెట్టేసి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ను కూడా పక్కన పెట్టేసి బిల్లు తీసుకొచ్చేసి ఇష్టానికి చేసి అమరావతిని రాజధానిని అనేది కాకుండా ఇక్కడ వాళ్ళందరినీ కూడా ముంచేసి ఎవరిని ఉద్ధరించడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం? ఈ మారణ హోమం ఎందుకు చేస్తా ఉంది? ఈ విధ్వంసానికి ప్రతిరోజు ప్రతిరోజు విధ్వంసానికి ఎందుకు ఈ వైసీపీ ప్రభుత్వం జై కొడుతుందో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే 34 పథకాలు రద్దు చేసేసారు. ఎందుకు రద్దు చేశారు అని అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. 200,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయి, దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అదేవిధంగా కోర్టు 69 సార్లు మొట్టికాయలు వేసింది, దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు, కనీసం సరిదిద్దుకునే పరిస్థితి కూడా లేదు ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా రాజధాని రైతులు 70 మంది పైన చనిపోయారు, కించెత్తు కనికరం లేదు, దాని గురించి మాట్లాడేవాళ్ళు లేరు. కనీసం వాళ్ళు ఈ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ప్రాణం విలువ తెలుసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా మీరు తీసుకున్న ఇసుక పాలసీలు, అవి రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ఖజానానికి ఉపయోగం లేదు, ప్రజలకి ఉపయోగం లేదు, ఎవ్వరికీ ఉపయోగం లేని పాలసీలు చేయటం వల్ల దాదాపు 64 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు, దాని గురించి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. రైతులు ఈ సంవత్సర కాలంలో 511 మంది పైన మరి ఆత్మహత్య చేసుకొని చనిపోవటం జరిగింది, దాని గురించి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అలాగే ఇళ్ల స్థలాల పేరిట కొన్ని చోట్ల పట్టాలు ఇస్తామని, కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి అనేక చోట్ల 13 జిల్లాల్లో భూ కుంభకోణాలు దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు కూడా జరిగాయి అని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా ఈ భూ కబ్జాలకి పాల్పడుతున్నారు అని చెప్పి ప్రజల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, ప్రింట్ మీడియాల్లో వచ్చినాయి, అయినా దాని గురించి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. వీటన్నిటి విషయాలు పక్కన పెడితే 70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు, ఏం చేశారు, 1% అభివృద్ధి అయినా చేశారా అని అడిగితే దానికి సమాధానం లేదు. పన్నుల భారం 50,000 కోట్ల పైన పన్నుల భారం ప్రజల మీద మోపారు. ఈ కరోనా టైంలో కూడా ఇష్టానికి
కరెంట్ బిల్లు దగ్గర నుంచి మిగతా పన్నుల దగ్గర నుంచి వేసేసి వాళ్ళని బ్రతకనీయకుండా చావనీయకుండా త్రిశంకు స్వర్గంలో ఈ ప్రజల్ని ఈ వైసీపీ ప్రభుత్వం నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు లేదా కట్టాదింపు లేదా వాళ్ళ వ్యాపారాల మీద రావడం వాళ్ళ ఆస్తుల మీద రావడం ఇది ఒక ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలేనా? వైసీపీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. విశాఖ మీద ఇప్పుడు నడి బొడ్డులో అమరావతి ఉంది. ఆ ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఈ రాష్ట్రం మ్యాప్ చూస్తే మధ్యలో ఉంది. రాయలసీమ వాళ్ళకి కానీ అటు ఉత్తరాంధ్ర వాళ్ళకి కానీ ఇక్కడ అందరికీ సమానంగా ఉండే విధంగా మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏ క్యాపిటల్ అన్నారు తప్ప త్రీ క్యాపిటల్స్ అని అనలేదు. ఒకవేళ మీరు ఏదైనా మూడు రాజధానులు మార్చాలి అని అనుకుంటే అది మీ పరిధిలో లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సవరించాల్సిన అవసరం ఉంది. సవరణ చెయ్యాలి అంటే లోక్సభకి వెళ్ళాలి ముందు, తర్వాత రాజ్యసభకి వెళ్ళాలి, ఆమోదం పొందాలి, ఆ తర్వాత రాష్ట్రపతి గారి సంతకం కూడా కావాలి. ఈ ప్రాసెస్ అంతా చెయ్యకుండా అసలు నిర్ణయం అయిపోయిన దాన్ని, అమరావతి నిర్ణయం అయిపోయిన దాన్ని ఏకపక్షంగా ఈ రకంగా మాట్లాడటం ఏంటి, ఈ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వటం ఏంటి, ఈ రకంగా రైతుల్ని ముంచడం ఏంటి? వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడే విధానం చూస్తుంటే ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చూస్తూ ఉంటే వీళ్ళందరూ దగ్గర దగ్గర 30 మంది, మా దగ్గర వీడియోలు ఉన్నాయి, కరోనా వల్ల జూమ్ కాన్ఫరెన్స్ లో ప్రెస్ మీట్ చేయటం వల్ల ఆ వీడియోస్ అన్ని డిస్ప్లే చేసే పరిస్థితి లేదు పూర్తిగా. మరి నా దగ్గర ఉన్నాయి 30 వీడియోలు ఉన్నాయి, ఎవరేం మాట్లాడారు, అందరూ రాజధాని అమరావతికి ఓకే చేశారు. ఎందుకు ఓకే చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మీరందరూ కూడా చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మాకు ఎక్కడ చిచ్చు పెడతాం ఇష్టం లేదు, అందుకే మేము ఒప్పుకుంటున్నాము, ఒకే రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలకి తక్కువగా ఉండటానికి వీల్లేదు అని చెప్పి చెప్పారు. అలా చెప్పి నమ్మబలికి మీ మేనిఫెస్టోలో, మీ బైబుల్ లాంటి మేనిఫెస్టోలో రాసుకొని ఈరోజు రాజధానిని మార్చేసేస్తుంటే మీరు మోసం చేసినట్ట కాదు. ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు మేము మోసం చేయలేదు అని మీరు అంటారా? అయితే అసెంబ్లీని రద్దు చేయండి. ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు 48 గంటలు టైం ఇచ్చారు, నిజంగా మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీరు తీసుకున్న ఈ రాజధాని ఈ వ్యవహారం మీద మీరు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అయితే ఎందుకు దడుస్తున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం 5 గంటల లోపు స్పందించమన్నారు, అసెంబ్లీని రద్దు చేయమన్నారు, మళ్ళీ ఎలక్షన్స్ కి రమ్మన్నారు. మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? దేనికి స్పందించట్లేదు అంటే మీరు చేసింది తప్పు అని మీ మనసు తెలుసు. వైజాగ్ ఎవరు కాదన్నారు, వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని ఏనాడో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ దిశగానే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇప్పుడు మీరు వెళ్ళిపోయి మీరు ఉండాలి అనుకుంటున్నా అంటే పేపర్లో చూస్తున్నా మీరు ఎక్కడెక్కడైతే పరిపాలన చేద్దాం అనుకున్నారు ఆ బిల్డింగ్లన్నీ మిలీనియం టవర్స్ తో సహా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టినవి. మీకు నిజంగా వైజాగ్ మీద ప్రేమ ఉండి ఉంటే అదాని సెంటర్ ని 70,000 కోట్ల పెట్టుబడిని ఎందుకు ఎలగొట్టేశారు? ఫైనాన్షియల్ క్యాపిటల్ గా అది ఉండాలి అని చెప్పి ఏవైతే చంద్రబాబు నాయుడు గారు స్టెప్స్ తీసుకున్నారో ఆ స్టెప్స్ ని కంటిన్యూ చేయాల్సింది పోయి ఉన్న పెట్టుబడులందరినీ వైజాగ్ నుంచి కూడా తరిమేశారే, మీకు వైజాగ్ మీద ప్రేమ ఉందా? కర్నూలులో ఉండేవాళ్ళు, రాయలసీమలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా 1,000 కిలోమీటర్లు ఏదైనా పని కావాలంటే అక్కడ దాకా రావాలా, అటు మూలకు రావాలా?
అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళు ఏదైనా కోర్టు పనులు లేకపోతే ఇంకేదైనా ఉండాలంటే ఇటు మూలకి రావాలి. పదమూడు జిల్లాలకు సంబంధించి ఏ రకంగా అభివృద్ధి చేశామో, ఏ రకంగా ప్రతి జిల్లాని మరి తీసుకొని స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశాము, అవన్నీ మీకు పదే పదే ఎన్నో సార్లు మీరు అభివృద్ధి చేయలేదని చెప్పండి. మీరు మీరు నిజంగా నీతి నీతి పనులైతే మేము చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని చెప్పి మీరు కోర్టుకెళ్ళండి. ఏ జిల్లాలో అయినా ఈ జిల్లాలో అభివృద్ధి జరగలేదని చెప్పండి. మధ్య చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కూడా ఉంది 5(2)(1), 94(2), 93(1) క్లియర్ గా ఉంది. ఏ క్యాపిటల్ అని ఉంది. అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ అది, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అది. అంతకన్నా గొప్పవాళ్ళమా మీరు? అంతకన్నా గొప్పవాళ్ళ? కేంద్ర ప్రభుత్వాన్ని, లోక్సభని, రాజ్యసభని, రాష్ట్రపతిని అందరినీ కూడా తీసి పక్కన పెట్టేసి నిర్ణయాలు తీసుకునే అంత పెద్దోళమా మనం? మన రాష్ట్ర పరిధి ఏంటి? 13 జిల్లాలు. ఒక ముఖ్యమంత్రిగా మీకున్న పరిధి ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం పరిధులు ఏంటో ఖచ్చితంగా తెలిసిన అవసరం ఉంది. పరిధి దాటి రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇంతమంది రైతుల్ని ఏడిపించి, ఎప్పుడైతే వైజాగ్ క్యాపిటల్ అనుకుంటున్నారు అప్పటి నుంచే అపశకునాలే, అప్పటి నుంచి దుష్ఫలితాలే చూస్తా ఉన్నాం. వైజాగ్ లోనే ఎన్నో చూస్తా ఉన్నాం. ప్రకృతి హెచ్చరిస్తుంది అని కూడా ఎందుకు అనుకోరు? ప్రతి దానికి దేవుడు ఉన్నారు అని చెప్తూ ఉంటారు వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దానికి దేవుడిని తలుస్తారు. మీరు ఇవెందుకు ఆలోచించరు? కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడానికి ఈరోజు రాజధాని విషయం మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి అందరినీ ఇబ్బంది పెట్టి అభివృద్ధిని ఆటంకం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకొని 5 కోట్ల ప్రజల్ని మోసం చేసి ఏం సాధిద్దామని. నేను మాట తప్పను, మడమ తిప్పము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అందరూ చెప్తారు అదే మాట. మహిళా నాయకులు కూడా చెప్తారు. మీ మనస్సాక్షితో ఆలోచించండి, ఆలోచించండి. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క సవాల్ని స్వీకరించండి. రండి బయటికి మాట్లాడండి, ప్రజాకోట్లో తెలుసుకుందాం. సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది, బయటకు వచ్చి మాట్లాడండి. విషయం చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా చాలా మంది కరోనా వస్తుందని అదని ఇదని వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. హెల్త్ మినిస్టర్ గారు అయితే రోజు చెప్తున్నారు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అది చేస్తున్నాం. ఇవన్నీ కాదండి చేయాల్సిందే, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి అవగాహన కల్పించాలి. దానికి ఫస్ట్ అండ్ లాస్ట్ స్టెప్ తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏంటి అంటే మద్యం దుకాణాలు మూసేయటం. మన చేతిలో ఉన్నది, మన పరిధిలో ఉన్నది. రాత్రి 9 వరకు కూడా పర్మిషన్ ఇచ్చి ఎవరు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయకుండా లిక్కర్ కొనుక్కుంటా ఉంటే కరోనా వ్యాప్తి చెందక ఏమవుద్దండి? అది మన చేతిలో పనే కదండి. అది కూడా చెయ్యకుండా మా ప్రభుత్వం కరోనా మీద బాగా స్పందిస్తుంది అని ఎలా మీరు ఓన్ చేసుకుంటారు? ఏ రకంగా ఓన్ చేసుకుంటారు? కంటికి కనపడే చర్యలు ఏం తీసుకోకుండా ఇవన్నీ ఉన్నాయి. మేము ఫైనల్ గా ఒకటే చెప్తున్నాము, దయచేసి 5 కోట్ల ప్రజల్ని
మీరు మోసం చేయొద్దు. అసెంబ్లీ రద్దు చేయండి, ఎలక్షన్స్ కేటము. చంద్రబాబు నాయుడు గారి యొక్క సవాల్ని స్వీకరించి సాయంత్రం 5 గంటల లోపు మీరందరూ స్పందించాలి అని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.